పోతుగల్ సహకార సంఘం 20 కోట్ల టర్న్ ఓవర్ 30 కోట్లకు చేరిందని, సంఘం సభ్యుల సహకారంతో 30 కోట్ల టర్న్ ఓవర్ ను 50 కోట్లకు తీసుకెళ్తామని సింగిల్ విండో చైర్మన్ తన్నేరు బాబురావు అన్నారు. ముస్తాబాద్ మండలం మావనూర్ గూడెం గ్రామాల మధ్య పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం సౌజన్యంతో పెట్రోల్ డీజిల్ బంక్ ను పునఃప్రారంభంను సింగిల్ విండో చైర్మన్ తన్నేరు బాబురావు పాలక వర్గం ఆధ్వర్యంలో ప్రారంభోత్సవానికి జాతీయ సహకార సంఘాల చైర్మన్ కేడిడిసి చైర్మన్ కొండూరు రవీందర్రావు ముఖ్య అతిథిగా హాజరై పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ, భారతదేశంలోనే సహకార సంఘాలకు తెలంగాణ సహకార సంఘాల దిక్సూచిగా మారాయని, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ సహకార సంఘాలను ఇతర రాష్ట్రాల సహకార సంఘాలు చూసి రండి అనడం గర్వించదగ్గ విషయమని అన్నారు. 30 కోట్ల ఉన్న టర్న్ ఓవర్ ను 50 కోట్లకు తీసుకెళ్లడానికి మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా సహకార సంఘం సభ్యులు మోహన్ రెడ్డి, మార్పెట్ డైరెక్టర్ నర్సయ్య, పెట్రోలే ఎగ్జిక్యూటివ్ మందీప్ సింగ్, వివిధ మండల సింగిల్ విండో చైర్మన్ తన్నీర్ బాబురావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, వైస్ చైర్మన్ మెరుగు అంజాగౌడ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు పోతుగల్ సహకార సంఘం చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు కూడా మా పాలకవర్గం సిద్ధం చేసుకున్నది. మా టైం కూడా ఫిబ్రవరి దానికి ఉంది కాబట్టి ఫిబ్రవరి లోపల మా చేతనైతే ఇంకా ఏది ఉంటే అది కూడా సేవలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తాం. ఇప్పటిక మేరకు రవీందర్రావు గారు, మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ప్రత్యేకంగా చర్చ తీసుకుని ఆమూరులో ఒక ప్రత్యేక రెండవ బ్రాంచ్ మండలంలో కూడా రెండు బ్యాంకులు ఎక్కడ లేవనుకుంటా, బహుశా ఇక్కడే ఉన్నాయి. ముస్తాబాద్ మండలం ప్రత్యేకత ఉంది. సంఘాలు బాగుండాలనే ఒక ఆలోచనతోని ఇవాళ పనిచేస్తూ, ఇవాళ ఇప్పుడే పెద్దలు అందరూ చెప్పినట్టు చాలా గుర్తింపు వచ్చే విధంగా సంఘాలన్నీ కూడా అయ్యారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 130 సంఘాలు మన బ్యాంక్ కింద పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో 129 సంఘాలు అనేక రకాల కార్యక్రమాలు చేసి బ్రహ్మాండంగా రైతుకు సేవలు అందిస్తున్న విషయం మనం కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే బాబురావు గారు చెప్పారు, ఒకనాడు ఏ రకంగా ఉండే సంఘం ఇవాళ 30 కోట్లకు, ఇవాళ 30 కోట్లు దాటింది కార్యకలాపాలు అనే మాట జరుగుతూ ఉన్నాయి. ఇంకా రకరకాల ఇప్పుడు రైస్ మిల్లు అయితేనేమి, గోదాములు అయితేనేమి, ఫంక్షన్ హాల్ అయితేనేమి, అనేక కార్యక్రమాలు ఇవాళ మన సొసైటీలు కరీంనగర్ జిల్లాలో ఇవన్నీ చేయగలుగుతుంది కాబట్టి ఇదంతా ఉన్నది కాబట్టి దీన్ని మీ ఆదరణ ఎప్పటికీ ఇట్లనే ఉండాలి. మీ దీవెనలు దీనిపైన మీ ఆశీర్వాదం ఎప్పటికీ సంఘాలు మన కొద్ది స్వార్థం మనది అనే భావనతో మీరు దీన్ని దీవించినట్టయితే రాబో కాలంలో ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ సొసైటీస్ పనిచేస్తాయనే మాట తెలియజేస్తూ